స్టార్ హాస్పిటల్ సుఖీ భవకు తిరిగి స్వాగతం. కొవ్వును కరిగించుకునేందుకు పథ్యాలు మొదలుకుని డైటింగ్ల వరకు ప్రయత్నించినా కొంతమందికి ఫలితం కనిపించదు. నిత్యం వ్యాయామం చేస్తున్నా కొవ్వు కరుగుతున్న దాఖలాలే ఉండవు. ఇలాంటి వారికి లైపోసక్షన్ విధానాన్ని ఒక వరమని చెప్పొచ్చు. అయితే లైపోసక్షన్ విధానంతో కొవ్వును తొలగించడంతో పాటు అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చని నమ్ముతారు మనలో చాలా మంది. మరి నిజంగానే లైపోతో బరువు తగ్గే అవకాశం ఉంటుందా? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లైపోసక్షన్ను ఎందుకు చేస్తామంటే, మన బాడీలో ఎక్కడైనా ఫ్యాట్ ఎక్సెస్గా ఉంటే అది తొలగించి మంచి షేప్ ఇవ్వడానికి చేస్తాం. ఆటోమేటిక్గా బాడీలో ఉన్న ఫ్యాట్ని తొలగిస్తే వెయిట్ తగ్గుతుంది. బట్ లైపోసక్షన్ అనేది వెయిట్ రిడక్షన్కి మట్టుకు చేయదగిన ఆపరేషన్ కాదు. వెయిట్ రిడక్షన్కి డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఐడియల్గా వెయిట్ రిడక్షన్ అనేది ఎక్సర్సైజ్ ద్వారానో హెల్దీ డయట్ ద్వారానో చేయిస్తే మంచిదన్నమాట. కానీ ఎంత ఎక్సర్సైజ్ చేసినా డయట్ చేసినా కొన్ని ఏరియాస్ ఇన్ ద బాడీ తగ్గవు అన్నమాట. అలాంటి ఏరియాస్, ద సో కాల్డ్ స్టబర్న్ ఏరియాస్ అంటాం అన్నమాట, అలాంటి ఏరియాస్కి మనం లైపోసక్షన్ ద్వారా చేస్తే బాడీని ఒక మంచి షేప్ కింద రూపుదిద్దచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విధానం అందుబాటులోకి రావడంతో ఇవాళ్ల బట్టతల గురించిన బెంగ చాలా వరకు తీరిపోయిందనే చెప్పాలి. అయితే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విధానం గురించి మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు కనిపిస్తాయి. వేరే వారి జుట్టును తీసుకొచ్చి మనకు నాటతారని, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మళ్లీ జుట్టు రాలిపోతుందని, ఇలా అనేక నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విధానం గురించి సామాన్య జనంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పు నీటితో స్నానం చేస్తే బట్టతల వస్తుందా? చాలా మంది అనుకుంటారు ఈ బాల్నెస్ అనేది కొన్ని హాట్ వాటర్ వల్ల కానీ లేకపోతే అదర్ కారణాల వల్ల వస్తుంది అనుకుంటారు. కానీ మేజారిటీ ఆఫ్ ద రీజన్, మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే బాల్నెస్ అనేది 80-90% ఆర్ పూర్వకాలంలో ఇంక ఎక్కువ ఉండేది ఆర్ 90% అని చెప్పవచ్చు అండి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఫెమిలియల్ టెండెన్సీ అనమాట. ఫెమిలియల్ అంటే చాలామంది అనుకుంటారు ఫాదర్కి మదర్కి ఉంటేనే వస్తుందేమో అనుకుంటారు. కానీ ఇది ఏమవుతుందంటే అండి, ఫాదర్కి మదర్కే ఉండక్కర్లేదండి. ఫాదర్ యొక్క కజిన్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అలాగే మదర్ యొక్క సైడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ వాళ్ళలో ఎవరికున్నా కానీ ఏమవుతుందంటే వీళ్ళ కొంచెం జీన్స్ ఏంటంటే ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సమ్టైమ్స్ ఏంటంటే ఈ బాల్నెస్ యొక్క జీన్స్ అనేది ఒకరికి స్కిప్ అయ్యి ఒక జనరేషన్స్కి స్కిప్ అయ్యి అంటే ఫాదర్కి స్కిప్ అయ్యి పిల్లలకు రావచ్చు అన్నమాట. సో ఆ విధంగా అండ్ వేరియస్ కాంబినేషన్స్తో కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మెజారిటీ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఇది బాల్నెస్ అనేది ఫెమిలియల్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ జెనెటిక్ డిజార్డర్ అనొచ్చండి. డిసీజ్ అనకూడదు, జెనెటిక్ డిజార్డర్ అంట అనమాట అండి బాల్నెస్ అనేది. పూర్వకాలంలో బాగా ఎక్కువగా ఉండేదండి ఈ పర్సంటేజ్ అంటే ఫెమిలియల్ టెండెన్సీ. నౌ ఏంటంటే అదర్ ఫ్యాక్టర్స్, మీరు ఇందాక అనుకున్నట్టుగాను ఈ బోర్ వాటర్ యూస్ కానీ లేకపోతే టెన్షన్స్ వల్ల కానీ లేకపోతే అదర్ స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే డైటరీ హ్యాబిట్స్ కానీ స్ట్రెస్ కానీ వీటి ఫ్యాక్టరు ప్రయారిటీ అంటే బిఫోర్ కొన్నాళ్ళ క్రితం ఏంటంటే బాగా తక్కువ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ 10% అలా ఉండేదేమండి. నవ్వు ఈ రోజులు ఏంటంటే దాని పర్సంటేజ్ కొంచెం పెరుగుతుందండి. ఐ కెన్ సే అరౌండ్ 10-20% ఆర్ ఈవెన్ మోర్ ఆల్సో ఇన్ సమ్ కేసెస్ అండి. వీటి వల్ల ఏమవుతుందంటే తొందరగా అంటే ఈ ఫెమిలియల్ టెండెన్సీకి ఈ కూడా యాడ్ అవ్వటం వల్ల ఏంటంటే బాల్నెస్ ఇంకా తొందరగా వస్తుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో బట్టతలపై జుట్టు ఒత్తుగా వస్తుందా? చాలామంది ఒత్తుగా వస్తుంది, బాగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల జుట్టు బాగా ఒత్తుగా వస్తుంది అనుకుంటారండి. కానీ అంత ఒత్తుగా ఒకే సిట్టింగ్లో రాదండి. కొన్ని ప్రాబబ్లీ 2 or 3 సిట్టింగ్స్ అవసరమైతే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ బాల్నెస్ ఉంటే కనుక చక్కగా ఒత్తుగా చేయవచ్చండి. బాగా ఎక్కువగా బాల్నెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అవసరమైతే 2 or 3 సిట్టింగ్స్ వల్ల మనకు ఒత్తుగా చేసుకోవచ్చు. ఒక సిట్టింగ్లో ఏంటంటే కొంతవరకు ఒక మాదిరి పల్చగా వస్తుంది అన్నమాట. ఎందుకంటే మన ఓన్ హెయిరే తీస్తాం అన్నమాట. మన ఓన్ హెయిరు వెనకాల నుంచి ఉంది కదా అని పూర్తిగా మొత్తం తీసేయలేమండి, తీసేయకూడదు కూడా అనమాట. అక్కడ ఏమవుతుందంటే పుండు పడుతుంది అన్నమాట. సో దానివల్ల ఇక్కడ మనకి బాల్నెస్ వచ్చి ఇక్కడ కనపడతా ఉంటుంది అన్నమాట ఆ పుండును, లేదనుకుంటే ఆ తీసిన ఏరియాలో బాల్నెస్. సో అందుకని చెప్పి సుమారుగా ఈచ్ సిట్టింగ్లో ఒక్కొక్క సిట్టింగ్లో ఏంటంటే 2000 నుంచి 3000 లేదా అవసరమైతే కొన్ని చోట్ల 4000 గ్రాఫ్ట్లు అంటాం అన్నమాట. ఒక్కొక్క గ్రాఫ్ట్లో 1 నుంచి 3 హెయిర్లు ఉంటాయన్నమాట. సో అటువంటి హెయిర్ గ్రాఫ్ట్లను తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 2000 గ్రాఫ్ట్లు పెడితే సుమారుగా ×2.5 వేసుకోవచ్చు అండి. సో అప్రాక్సిమేట్లీ ఏంటంటే 4,000 to 5,000 హెయిర్స్ వస్తాయన్నమాట. ఎవరికైనా తల మీద ఏంటంటే 1 lakh హెయిర్స్ ఉంటాయి అన్నమాట ఎవరికైనా సరే.
ఈ 1 lakh హెయిర్స్లో కొంతమంది బాల్నెస్ సివియరిటీని బట్టి 50% పోవచ్చు, కొంతమందికి ఈవెన్ 2/3 కూడా పోవచ్చు. సో ఉన్న 1/3 ఫర్ ఎగ్జాంపుల్ 30,000 హెయిర్స్ బ్యాక్ ఉంటే కనుక దాంట్లోంచి మనం కొన్ని ఒక 5,000 హెయిర్స్ పర్ సిట్టింగ్ తీయవచ్చు అన్నమాట, పర్ ఆపరేషన్ అనమాట. అవసరం అనుకుంటే సెకండ్ సిట్టింగ్కి మళ్ళీ వెళ్ళి కొంచెం డెన్సిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే క్వాలిటీని మనకి డెన్సిటీని ఇంప్రూవ్ చేయడం వల్ల మనకి మొరలెస్ తీసుకురావచ్చు. అంతేగాని ఒకే సిట్టింగ్ తోటి వస్తుంది అనుకోవటం ఒకటి పొరపాటు అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో వేరే వారి వెంట్రుకలను బట్టతలపై నాటుతారా? ఒకటి బేసిక్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, మన ఓన్ హెయిర్ మందే తీసి మనకే పెడతాం అనమాట. ఇంకొకళ్ళ హెయిర్ తీసి పెడతానికి పనికి రాదండి. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇంకో అలాగే ఇంకొకళ్ళ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు ఇవన్నీ ఇంకొకళ్ళు తీసి పెడుతున్నప్పుడు మనకి హెయిర్ ప్రాబ్లం ఏంటి అండి? ఎందుకంటే దోస్ ఆర్ ఎసెన్షియల్ అండి. ఎందుకంటే హార్ట్ కానీ కిడ్నీ కానీ ఇవన్నీ లేకపోతే మనిషి బతకలేడు అనమాట. దానికోసం ఇచ్చే మెడిసిన్స్ వల్ల ఇన్ఫ్యాక్ట్ హెయిర్ లాస్ అవుతుంది. అదే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ అంటే వాట్ ఐ మీన్ ఇస్ నాట్ లైఫ్ ఎసెన్షియల్ కాదండి. సో అందుకని చెప్పేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకొకటి పనికిరాదండి. బట్టతలపై నాటిన జుట్టు శాశ్వతంగా ఉంటుందా? ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్ అంటే వెనకాల నుంచి తీసుకొని ముందలు పెట్టిన హెయిర్ ఏంటంటే చాలామంది ఎమ్మటే ఊడిపోతున్నామో మళ్ళీ బాల్నెస్ వస్తా అంటే ఊడిపోతుంది అనుకుంటూ ఉంటారండి, కానీ ఇది ఊడదనమాట. ఎందుకంటే బేసిక్గా ఈ వెనకాల క్యారెక్టర్స్ ఉన్న హెయిర్ని మనం తీసుకొచ్చి మనం ముందలు పెడతాం వల్ల అదే క్యారెక్టర్స్ ఇక్కడికి ట్రాన్స్మిట్ అవుతాయి అనమాట. సో డిపెండింగ్ ఆన్ ఈ ఏరియాని బట్టి కాకుండా హెయిర్ క్వాలిటీని బట్టి, అక్కడ క్వాలిటీ హెయిర్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆ హెయిర్ మనకి ఆల్మోస్ట్ టిల్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ అంటే ఆల్మోస్ట్ మనం ముసలి అయ్యే వరకు అది హెయిర్ గ్రోత్ అవుతానే ఉంటుందండి. సో దానివల్ల మనకి ఏంటంటే పోతుంది అనుకోవటం పొరపాటు. సో వన్స్ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఆల్మోస్ట్ ఫర్ అవర్ లైఫ్ అని చెప్పవచ్చు అన్నమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మూలంగా సమస్యలు ఏమైనా వస్తాయా? ఇంకోటి ఏంటంటే మిత్ ఏంటంటే చాలామంది అనుకుంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల తలకి బ్రెయిన్కి డ్యామేజ్ అయిపోతుంది, చాలా ప్రమాదం అనుకుంటా ఉంటారు. ఇది ఎంత మాత్రం అపోహ అని చెప్పవచ్చు అండి, 100% అపోహ అండి. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఫర్ మీరు చూస్తే కనుక ఎవరికైనా హెయిర్ అనేది పైన ఉండే తలభాగంలో ఏంటంటే మెయిన్గాను స్కల్ అనేది ఉంటుందండి. స్కల్ లోపల బ్రెయిన్ ఉంటుంది, అంటే ఈ పుర్రికి లోపల బ్రెయిన్ ఉంటుందండి. పుర్రి పైభాగంలో మనకి చర్మము ఈ పైన ఉండే హెయిర్ ఉంటుంది అనమాట. సో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేది ఏంటంటే ఈ పుర్రి పైభాగంలో అంటే స్కల్కి పైభాగంలో ఉండే చర్మము దాని మీద హెయిర్ మీదే ఆపరేషన్ చేస్తాం అనమాట. అంతేగాని ఈ పుర్రి కింద ఉండే స్కల్ కింద ఉండే బ్రెయిన్ మీదకి ఎంతవరకు మన స్కల్ని లోపలికి ఎంటర్ అవ్వలేమండి. స్కల్కి ఎప్పుడు ఎంటర్ అవుతామంటే న్యూరో సర్జరీ ఆపరేషన్లప్పుడు స్కల్కి బెజ్జం పెట్టి అప్పుడు లోపలికి ఎంటర్ అవుతారనమాట. సో ఇది ఎంత పైన చేసే ఆపరేషన్ కాబట్టి ఇది 100% సేఫ్ అండి. ఇంకోటి చాలామంది అనుకుంటారు దీనివల్ల కాంప్లికేషన్స్ ఉంటాయి, లైఫ్ లాంగ్ మనకి ఏదో మందులు వాడాలి, దీనివల్ల మళ్ళీకి పిల్లలు పుట్టరనే అనుకునే అపోహ ఒకటి బాగా ఉందండి. చాలామంది అంటే యూజువల్గా ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినాక ఫస్ట్ ఫ్యూ డేస్ ఒక 1 week పాటు ఎవరికైనా సరే కొన్ని యాంటీబయాటిక్ ఒక కోర్సు, పెయిన్ కిల్లర్స్ జస్ట్ లైక్ మనకి ఎనీ అదర్ ఆపరేషన్ లాగా ఇస్తామండి. ఇది అయిపోయిన ఈ 1 week అయినాక తర్వాత ఏంటంటే కొన్నాళ్ళ పాటు కొంచెం బి కాంప్లెక్స్ లేదనుకుంటే ఇంకొన్ని మినరల్స్ ఆర్ అమైన్ యాసిడ్స్ ఉన్నాయి మెడిసిన్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మనకి క్వాలిటీ ఆఫ్ ది హెయిర్ పెరుగుతుంది అనమాట. రెండోది ఏంటంటే కొంతమంది ఏంటంటే చాలామంది అపోహపడే ఒక మెడిసిన్ ఉందండి, దట్ ఇస్ కాల్డ్ ఫిన్పేషియా అంటాం అనమాట. ఈ ఫిన్పేషియా అనే మెడిసిన్ ఏమవుతుందంటే దీనివల్ల ఏంటంటే ఇది నథింగ్ బట్ లో డోస్ ఫీమేల్ హార్మోన్ అనమాట, లో డోస్ అనమాట, వెరీ లో డోస్, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ డోస్ అనుకోవచ్చు 1 mg. దీనివల్ల పిల్లలు పుట్టరేమో లేకపోతే అదర్ సెక్షువల్ డిజార్డర్స్ వస్తాయని అనుకుంటూ ఉంటారండి. ఇది ఎంతమాత్రం అపోహేనండి. చాలా మట్టు ఈవెన్ FDA ఆల్సో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ USA కూడాను రికమెండెడ్ డ్రగ్ అండి ఈ మెడిసిన్ అనేది అనమాట.